ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల నుంచి వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిని పూజా ను తక్షణమే డిశ్చార్జ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఐఏఎస్ ఎంపికలో భాగంగా ఓబీసీ వికలాంగుల కోట ప్రయోజనాలను తప్పుడు పత్రాలు సమర్పించి మోసపూరితంగా పొందినట్లు పూజా ఖేద్కర్ పై ఆరోపణలున్నాయి ఐఏఎస్ ప్రొబేషన్ రూల్స్ లోని పన్నెండవ నిబంధన ప్రకారం ఆమెను తొలగించినట్లు కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి ప్రొబేషనర్లు మళ్లీ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోయినా లేదా ప్రొబేషనరీలో ఉన్నప్పుడు ఐఏఎస్ సర్వీసును అనర్హుడిగా తేలినా ఆ వ్యక్తిని సర్వీసు నుంచి కేంద్రం డిశ్చార్జ్ చేసే అవకాశాన్ని రూల్ పన్నెండు కల్పిస్తుంది కాగా జులై ముప్పై ఒకటిన పూజాఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది మళ్లీ భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా డీబార్ చేసింది ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఆమెను ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటించింది